రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంసెట్ ఫలితాలలో ఒంగోలు సరస్వతి కళాశాల విద్యార్థులు విజయకత్రం ఎగరవేశారు. ఒంగోలులోని మంగమూర్ రోడ్లో గల శ్రీ సరస్వతి కళాశాల ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ఉత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థులకు సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ ఎంసెట్ ఫలితాలలో సరస్వతి విద్యార్థులు ర్యాంకులు పొందారని అన్నారు. రాష్ట్ర స్థాయిలో 5000 లోపు 12 మంది విద్యార్థులు ర్యాంకులు పొందారని తెలిపారు. కరోనా ప్రభావం వల్ల గత 2 సంవత్సరాల నుండి పరిస్థితి అనుకూలించకపోయినా తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందారని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలు ఎల్లవేళలా ప్రథమ స్థానంలో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, సీఈఓ సురేష్, డీన్ సత్యంతో పాటు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఈరోజు 2021 ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలైనాయి. ఈ ఫలితాల్లో కె ప్రణీత్ రెడ్డి 1464 ర్యాంకు, ఆర్ కుమారి 1892 ర్యాంకు సాధించడం జరిగింది. అట్లానే 5000 లోపు ర్యాంకులు 18 మంది, 10000 లోపు ర్యాంకులు 32 మంది, 15000 లోపు ర్యాంకు 54 మంది, 20000 లోపు ర్యాంకులు 92 మంది సాధించి మరి రికార్డు సృష్టించడం జరిగింది. అట్లానే ఇంకా అనేక మంది విద్యార్థులు చాలా మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. మరి కరోనా ప్రభావం ఉన్నప్పటికీ చాలా తక్కువ టైంలో మరి విలేజ్ పిల్లలైన ఈ స్టూడెంట్స్ని ఇంత స్థాయికి తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకి, మరి డైరెక్టర్స్కి, మరి దీన్ సత్యానికి, ఏవో సురేష్ కుమార్కి అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే 2021 జేఈ మెయిన్స్లో కూడా 97.78, 97.02% అనగా దాదాపు 98% సాధించి రికార్డు సృష్టించడం జరిగింది. అట్లానే సీనియర్ ఇంటర్లో కూడా 1000 మార్కులకి 988, 985, 985, 985 పైన 18 మంది స్టూడెంట్స్, అట్లానే 900 పైన 375 మంది స్టూడెంట్స్ మార్కులు సాధించి జిల్లాలో నెంబర్ 1 విద్యా సంస్థని మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. మరి ఈ మంచి ఫలితాలు రావడానికి కారణము మేము ఏర్పాటు చేసుకున్న మంచి మెటీరియల్, అట్లానే 15 ఇయర్స్ అబో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉండటము మెయిన్ కారణము. అట్లానే డైరెక్టర్ల పర్యవేక్షణలో ఈ ప్రోగ్రాం రన్ కావడం వలన ఈ ఫలితాలు సాధించడము మరి సులభమైందని నేను మనస్సాక్షిగా చెప్పగలుగుతున్నాను. అట్లానే మాకు అన్ని విధాల సహకరించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకి మరొకసారి తెలియజేస్తున్నాము. ఎందుకంటే మంచి ఫలితాలు ముందు ముందు తీసుకువచ్చి వారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎల్లవేళలా మేము కృషి చేసి మరి ఈ స్టూడెంట్స్కి మంచి ఫలితాలు తీసుకొస్తామని, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అట్లానే మరోసారి ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయ సిబ్బందికి, మరి మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, అట్లానే మాకు మిత్రులు లాంటి, బ్రదర్స్ లాంటి మరి మా పాత్రికేయులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు కే ప్రణీత్. నా పేరు కే ప్రణీత్ రెడ్డి. ఈ ఎంసెట్ ఎగ్జామ్ అనేది నాకు చాలా పెద్ద టాస్క్, ఎందుకంటే నాకు నా లైఫ్లో నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని దొరికిన నాకు ఆఖరి అవకాశం. ఇందులో సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సక్సెస్లో మేజర్ రీజన్ మా లెక్చరర్స్, వాళ్ళు మేమంత కష్టపడ్డాము, వీరేనండి, వాళ్ళు కూడా మాతో పాటు అంతే కష్టపడ్డారు. అంతేకాకుండా మా రమణారెడ్డి సార్ ఆయన నాకు ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను ర్యాంక్ తెచ్చుకుంటానని ఆయన చాలా నమ్మారు. ఆయన నమ్మకం నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కాకుండా నాతో పాటు మంచి ర్యాంక్ తెచ్చుకున్న నా తోటి క్లాస్మేట్ స్టూడెంట్స్ అందరికీ నా కంగ్రాచులేషన్. వాళ్ళు మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేరి గొప్ప స్థాయి చేరుకోవడం కోరుతున్నాను.
ठीक है।